నమస్కారం సార్, పాఠశాలకు వచ్చిన చాలా సంతోషం. ఈ మీరు చదువుకున్న పాఠశాల 1905 స్టార్ట్ అయింది సార్. ముఖ్యంగా క్లాస్ రూమ్స్ చాలా ఓల్డ్ అయిపోయింది సార్, పడిపోయేటట్టు ఉన్నాయి. 11 క్లాస్ రూమ్స్ ఉన్నాయి సార్. డ్రింకింగ్ వాటర్, మున్సిపల్ వాటర్ ఒకటి కావాలి సార్. ఫస్ట్ మొత్తం స్టూడెంట్స్ ఎంత మంది? 735 సార్. 735 హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళు ఎంతమంది? 450 మెంబర్స్ దాకా ఉన్నారు సార్. మిగతా వాళ్ళంతా మన లోకల్ వాళ్ళు. ఏ హాస్టల్ ఉన్నది? ఎస్సీ హాస్టల్, ఎస్సీ ఇంటిగ్రేటెడ్, బీసీ హాస్టల్, బీసీబీ, అట్లా 5 హాస్టల్ పనిచేయండి. ఇప్పుడు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ దాకా ఉండదు మనకి? 6th to 10th వరకు ఉంది కదా? 6th to 10th వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్, హాస్టల్లో ఉండే స్టూడెంట్స్, ఇది ఏ హాస్టల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో ఒకసారి నాకు లిస్ట్ మాకు దగ్గర ఇచ్చేయండి. నేను హాస్టల్ విజిట్ లో వాళ్ళందరికీ కలుస్తాను. నంబర్ 2, ఇప్పుడున్న పిల్లలు ఒక్కొక్క క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఇప్పుడు ప్రతి సెక్షన్ లో 40 to 45 మెంబర్స్. ఒక్కో క్లాస్ లో 40 to 50 మంది కూర్చోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయా? కూర్చోగలుగుతున్నారా? వెల్డింగ్ చేయించుకుంటాం సార్. కొత్త 100 డెస్క్ రిక్వైర్మెంట్. మొత్తము 6th to 10th అంటే ఎన్ని ఎన్ని మీకు రూమ్స్ కావాలి? 20 క్లాస్ రూమ్స్ సార్. టోటల్ గా మీకు 20 కావాలి? దానికి దానికి తోడు అంటే ఇప్పుడు మీకు సేమ్ ఇవే కదా? ఇవే ఉన్నాయి. లాస్ట్ దాకా ఉన్నాయి? ఎంతవరకే సార్? అది కాలేజ్. అది కాలేజ్. ఓకే, అంటే కొత్త ఈ రూమ్స్ మీకు 20 కావాలి? అవును సార్. రూమ్స్ 11 ఉన్నా సరిపోతే మాకు లాస్ట్ అయితే సరే. మీకు 20 కావాలి? ఎస్ సార్. ఓకే, 20 అంటే ఓకే ఉండండి. అక్కడ దాకా అయితే కూలబాటువాల్సి వస్తుంది. ఇవన్నీ తీసేయాల్సి, అవి కూడా స్పెషల్ తీయాల్సి. 20 రూమ్స్ కావాలి. స్టాఫ్ రూమ్ ఉందా మీకు? స్టాఫ్ రూమ్ ఉంది సార్. బాత్రూమ్? పిల్లల టాయిలెట్ చాలా ఘోరంగా. 1 మినిట్. మీరు ఏం చేయాలంటే వీళ్ళకు క్లాస్ రూమ్స్ 20 పెట్టండి, అట్లాగే వాళ్ళకు స్టాఫ్ రూమ్ పెట్టండి, అండ్ బాత్రూమ్స్ ఇప్పుడున్న స్ట్రెంగ్త్ ప్రకారము బాత్రూమ్స్ అక్కడ ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంత అంతమందికి బాత్రూమ్స్ ఎంత పెద్ద బాగుంటుంది? అదే టాయిలెట్స్. ఓకే, విత్ డ్రింకింగ్ వాటర్, విత్ లైటింగ్తో సహా, ఎలక్ట్రిసిటీతో సహా. మీరు ఎన్ని రోజులు ఇవ్వగలుగుతున్నారు? ఓకే, మీరు ఏం చేద్దామంటే ఇప్పుడు డిస్మెంటిలింగ్ ఏదైతే చేసి కట్టాలనుకుంటున్నారో అవన్నీ మీరు డిస్మెంటిలింగ్ స్థలాన్ని చూపించారు. ఈ ప్లేస్గా మీకు గ్రౌండ్ ఇదే కాబట్టి ఉంచుకోండి. ఇదైనా మధ్యలో ఓపెన్ ప్లేస్ అయినా నేను డిస్టర్బ్ చేసుకునే అవసరం లేదు. మీరు ఏదైతే డిస్మెంటిలింగ్ చేసి 20 రూములు కట్టాలి, ఏదైతే డిస్మెంటిలింగ్ చేసి స్టాఫ్ రూమ్ కట్టాలో అది చూపించండి. ఏ గారు? ఏ గారు మీరు వాళ్ళ రిక్వైర్మెంట్ విత్ ఇంక్లూడింగ్ బాత్రూమ్. ప్రైవేట్ ప్లేస్ ఉంది సార్, మా కాలేజీ. మీరు అవుట్లెట్ ఇచ్చేటప్పుడు కూడా మీరు చూసుకొని సార్, ఇప్పుడు అవతల డ్రైన్ ఉంది కదా మీకు, అది బ్లాక్ ఉందని అంటున్నారు సార్. పర్లేదు, మీరు అదే డ్రైన్ తీసుకొని చూడండి, అది ఎట్లా అరేంజ్ చేయాలని ఆలోచించండి సార్. దాంట్లోనే కలపండి బాత్రూమ్. మీ దగ్గర ఏమో డబ్బులు ఉన్నాయి? అది వాళ్ళు కూడా అడిగారు, ఏది కలిసేస్తుంది అడుగు. ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఎక్కువ చెప్పను, అంటే నేను ఏం మాట్లాడినా మళ్ళీ అది ఛాన్సర్ అది పొలిటికల్ అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు గవర్నమెంట్ లేదు అని మీ అందరూ కూడా తెలిసింది. ఇప్పుడు ఈ ఈ నేను ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ మీరు అయితే అడుగుతున్నారు, ఇది ఇప్పుడు అకామిడేషన్ మీ స్టాఫ్ అయితే అడుగుతున్నారు, ఇది సిఎస్ఆర్ ఫండ్స్ కింద ట్రై చేస్తుంది. సిఎస్ఆర్ ఫండ్స్ అంటే మన దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కాలేజెస్కి చాలా కొన్ని ఇండస్ట్రీస్కి ఇచ్చేసిన నేను అప్రాక్సిమేట్లీ మీకు ఎంత వస్తుందని ఖర్చు కంప్లీట్ చేయడానికి 20 రూములు, అది 20 రూములు కూడా మీరు స్ట్రెంత్ తీసుకోండి, ఎక్కువ తీసుకోండి. ఇప్పుడున్న స్ట్రెంత్ కాకుండా స్థలం లేదు, మీరు పైకి తీసుకోండి. కానీ మినిమం అసలు నాకు చెప్పండి, ప్రతి రూమ్ లో 40-50 రిక్వైర్మెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సార్. ఎందుకు తీసుకోవట్లేదు అది? అంటే ఒక్క రూమ్ ఒక్క క్లాస్ లో ఎంత మంది వస్తారు? 60 మెంబర్స్ తీసుకోండి. ఒక్కొక్క క్లాస్ 80 మంది స్టూడెంట్స్ కూర్చున్నట్టు. ఇది కూడా నేను వీళ్ళు డిపార్ట్మెంట్ ఎస్టిమేషన్ ఇవ్వగానే తప్పకుండా ఇవన్నీ కూడా మీకు సిఎస్ఐ ఎనీ ఒక ఇండస్ట్రీతో అడాప్ట్ చేయించి మీకు క్లాస్ రూమ్ అనేది కట్టేట్టు నేను ఏర్పాటు చేస్తాను. ఓకే, ఇది ఒకటి మీ పని అంతే. 15,000 రా. ఓకే, ఈ 15,000 నేను ఎమ్మెల్యే ఉన్న రోజులు నా జీతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
అదే మా మైక్ ఒకటి ఉంది సార్, మనకు ఇక్కడ ప్రోగ్రామ్ చూస్తా ఉంటాం సార్. మంచి మైక్ సార్. పండిందా ఉందా పండిన లోపల అసలు జనరల్ గా చెప్పండి మీకు 50లో మీకు మొత్తం పిల్లలు ఆడుకోవడానికి అన్ని వచ్చేస్తాయి. అడ్జస్ట్మెంట్ గా సరిపోతుందా? సరిపోతుంది. నేను నాది ఇప్పుడు ఇంకా వేరే ఇది రాకు స్పోర్ట్స్ ఇంకా వేరే చెప్పండి. మా పిల్లలకి డైబెట్ షో అవి బాగుంటాయి సార్. గవర్నమెంట్ పిల్లలతో సమానంగా ప్రైవేట్ వాళ్ళతో సమానంగా పోటీ పడి ఎంతమంది? 700 మందిగా. 735. మీరు ఒక పని చేయండి వాళ్ళకు అంటే ఏమేమి కావాలి అడుగుతున్నారు? టైబెండ్ షూ సార్. షూస్ టైబెండ్ డ్రెస్సులు మీరు ఇస్తారా? గవర్నమెంట్ ఇస్తాం సార్. గవర్నమెంట్ ఆ బడ్జెట్ ఎంత ఇస్తుందో తయారు చేసి మా రఘుకి ఇచ్చేసాం. ఇది నోట్ చేసుకో, బడ్జెట్ ఎంతనో తీసుకోండి. ఓకే బాబు ఏం చేస్తావు? 20 తీసుకోపోయి. ముగ్గురు పిల్లలు. వెరీ గుడ్. నువ్వు నాయన ఇంకా 20 ఇచ్చేసే. ఇంకెవరు? రైట్ స్పోర్ట్స్ కొనుక్కుంటావు కదా. రైట్ చలో రైట్. ఓకే పాఠశాల ఏను నేను ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చింది. ఏం చెప్తావు దాని గురించి? అది చెప్పకగా మీకు ఏ అవసరాలు ఏమినా చెప్పరా? అంటే స్కూల్ డ్రింకింగ్ వాటర్ ఒకటి సార్ సార్ చెప్పేశారు. ఇంకోటి డ్రింకింగ్ వాటర్ రాలేదు. అదేమి కొన్ని క్లాసుల్లో ఫర్నిచర్స్ ఉన్నాయి సార్, అంటే ఫ్యాన్స్ లైట్స్. సార్ ఇప్పుడు ఏ క్లాస్ లో ఫర్నిచర్ లేదు? అది సైడ్ ఏ క్లాస్ లో ఫర్నిచర్ లేదు? ఎంత ఫర్నిచర్ కావాలి? దానికి ఎంత అమౌంట్ అవుతుంది? ఆ రిక్రూట్మెంట్ పేపర్ మీద రాసి మా రఘుకి ఇచ్చేసాం. ఓకే నేను వేరే చెప్పాను. సంవత్సరానికి డ్రెస్సులు ఎప్పుడు వేస్తారు మీరు? సివిల్ డ్రెస్ కుట్టిస్తారు సంవత్సరానికి ఒకసారా? పదివా నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు మీ తీరే సంవత్సరానికి ఒక్క డ్రెస్ కుట్టించుకునేటప్పుడు. మీరు కష్టపడండి, చదవండి. కిలోమీటరు నడిస్తే ఆరోగ్యం మంచిదే కదా? మంచిదా కాదా? సైకిల్ దొరికితే కూడా మంచిదే. కానీ ఇంతమంది సైకిల్ వేసుకుని రోడ్డు పూట వేస్తే దెబ్బలు తాకినాయనుకో, యాక్సిడెంట్లు అయిందంటే ఒకరికొక పంచాయతీ అవుతుంది. ఉన్నారా? ఇప్పటి వరకు నా కొడుకు 2-వీలర్ బండి అడిగి ఇప్పటి దాకా ఇప్పింది. అర్థమైందా? నేను ఎవరిని ఎమ్మెల్యేని ఇంత వలసితే నా కొడుకు బండి ఇప్పలేనా? కానీ మనం బండి ఇప్పిస్తే వాడు అడ్డగోలు కదా, వాళ్ళని యాక్సిడెంట్ చేస్తే ఏమైనా అయిందనుకో, పోయినానికి ఏం తెలియదు, ఉన్నోనికి సఫర్ అవుతాం. కాబట్టి ఇప్పటి వరకు నా కొడుకు కూడా బైక్ ఇప్పలే, కార్లు వాడతాం. వాడి కారు కూడా ఇప్పలే. వాణి ఇప్పుడు వాడి తిరిగితే ఆటోలో తిరుగుమంట, లేకపోతే అది ఏమంటారు క్యాబ్లా, క్యాబ్లోనే తిరగాలి వాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, క్యాబ్లోనే తిరగాలి. ఇది నా సిస్టమ్. ట్రై చేయండి. ఓకే అర్థమైంది కదా? మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ మంచి కోసమే చెప్తున్నా. నాకు పెద్ద సైకిల్ ఇప్పించి పెద్ద పని కాదు, కానీ దానివల్ల జరగడానికి నష్టం జరిగితే జరుగుతుందని కాదు, జరిగితే బాధపడి లాభం లేదు. ఇంతమంది సైకిల్ ఒకటే టైం రోడ్ మీద వస్తుంటే సదుపు పెట్టుకున్నాయి.